गुड मॉर्निंग ईरोजु पेपर वन बी लो मीन वैल्यू थ्योरम इधी टू मार्क्स वेटेज अंटे वेरी शॉर्ट ओके अड़ू अयिते इधी चेप्पुकुने मुंदर रोल्स थ्योरम रोल्स मीन वैल्यू थ्योरम इधी ऑलरेडी चेप्पानु अयिना सरे मल्ली ओकसारी चेप्तुन्नानु एंटंटे इधी इफ ए फंक्शन एफ डिफाइंड ओवर क्लोज्ड इंटरवल एबी ईज सच दैट First one, f is continuous over closed interval a b. Number two, f is differentiable on open interval a b. Number three, f of a is equal to f of b. Then there exists a point c belongs to open a b such that f dash c is equal to zero. ఈ మూడు కూడా సాటిస్ఫై అవ్వాలి. అది రోల్స్ మీన్ వాల్యూ థీరం. ప్రాబ్లమ్స్ లో ప్రతి ప్రాబ్లమ్ లో కూడా రోల్స్ మీన్ వాల్యూ థీరం సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందర ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పి చూపించాలి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. అలాగే సెకండ్ వన్ ఏంటంటే డిఫరెన్షియబుల్ అని చెప్పాలి ఓపెన్ ఏబి దగ్గర. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి క్లోజ్డ్ ఏబి ఓపెన్ ఏబి అవి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎ పాయింట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ మూడు సాటిస్ఫై అయితే రోల్స్ మీన్ వాల్యూ థీరం వెరిఫై చేసినట్టే. సో ప్రాబ్లమ్స్ వెరిఫై Rolle's theorem for the function y is equal to f of x is equal to x square plus 4 in closed interval minus 3 comma plus 3. Very 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 important one. F is a polynomial function which is continuous and differentiable in minus 3 closed interval minus 3 plus 3. మనకి ఫస్ట్ టూ అవే కదా, ఫస్ట్ ఏమో కంటిన్యూస్ అని చెప్పి చూపించాను క్లోజ్డ్ మైనస్ త్రీ త్రీలో. అలాగే సెకండ్ ఏమో డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ మైనస్ త్రీ ప్లస్ త్రీ అది చూపించాను. థర్డ్ వన్ ఏమో ఎఫ్ ఆఫ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ త్రీ అని చెప్పి చూపించాను అవన్నీ. సో గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ త్రీ ఫైన్ చదువు. ఎఫ్ ఆఫ్ మైనస్ త్రీ ఏంటవుతుంది 13 వచ్చింది అండ్ ఎఫ్ త్రీ ఫైన్ చదువు, దట్ ఈస్ ఆల్సో 13. సో ఎఫ్ ఆఫ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ త్రీ, హెన్స్ ది ఫంక్షన్ సాటిస్ఫై కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. అంతే కదా, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, థర్డ్ది కూడా. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఫైన్ చేయాలి, అంటే దీనికి ఫస్ట్ డెరివేటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్. ఎక్స్ స్క్వేర్ తెలియక డెరివేటివ్ 2x కదా, సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని తెలియక డెరివేటివ్ 0. సో కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు మనం ఫైన్ చేయాల్సింది ఏంటి, థర్డ్ కండిషన్లో ఎఫ్ డాష్ సి ఫైన్ చేయాలి. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x కాబట్టి ఎఫ్ డాష్ సి ఏంటవుతుంది 2c, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఇంప్లైస్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. జీరో అనేది ఉన్నది కదా మైనస్ త్రీ త్రీలోని. సో జీరో బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ త్రీ కమా ప్లస్ త్రీ, దస్ రోల్స్ థీరం ఈజ్ వెరిఫైడ్. సో త్రీ కండిషన్స్ కూడా చూపించాం కాబట్టి, ప్రూవ్ చేస్తాం కాబట్టి రోల్స్ థీరం ఈ రకంగా వెరిఫై చేయాలి. ముందర క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ త్రీ త్రీ అక్కడ కంటిన్యూస్ అని చెప్పాలి. సెకండ్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ త్రీ త్రీ అక్కడ డిఫరెన్షియబుల్ అని చెప్పాలి. థర్డ్ రెండింటి దగ్గర రెండు ఈక్వల్ అయితే నెక్స్ట్ ఎఫ్ డాష్ సి ఫైన్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అది త్రీ స్టెప్స్ అల్గోరిథం కింద రాసుకుంటే ఈజీగా ఉంటుంది ఏమి చేయాలి అని. నెక్స్ట్ వెరిఫై రోల్స్ థీరం ఫర్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1 ప్లస్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ మైనస్ 1 ప్లస్. సిన్స్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ పాలినోమియల్ ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1 1 అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ 1 ప్లస్. ఫస్ట్ పాలినామియల్ అనగానే వెంటనే ఇట్ ఈస్ కంటిన్యూస్ రెండు కూడా రాసేయచ్చు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఆల్సో ఎఫ్ వన్ ఫైన్ చేస్తే 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఆల్సో 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. హెన్స్ ఎఫ్ సాటిస్ఫై ఆల్ కండిషన్స్ ఆఫ్ రోల్స్ థిరి. అంటే కదా మూడు కూడా సాటిస్ఫై. నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ పాయింట్. ఆ పాయింట్ ఏమిటి ఫైన్ చేయాలి. సి బిలాంగ్స్ టు ఓపెన్ మైనస్ 1 1 సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా ఉండే పాయింట్ ఏమిటి అనేది ఇచ్చింది. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా ఉంది, దానికి డెరివేటివ్ ఫైన్ చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ 2x అండ్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా థర్డ్ పాయింట్లోని. సో అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 0 ఇందాకలాగే, విచ్ ఇంప్లైస్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. జీరో బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ 1 1. హెన్స్ రోల్స్ థీరం ఈజ్ వెరిఫైడ్. అంతే, అవే ఆ 3 స్టెప్స్ చేయాలి. నెక్స్ట్
let fx is equal to x minus 1 into x minus 2 into x minus 3 prove that there is more than one c in open 1 3 such that f dash c is equal to 0 idu chudu f is a polynomial in x which is continuous over closed interval 1 3 and derivable over open 1 3 given f of x function ila ichcha x minus 1 into x minus 2 into x minus we have f dash x find chey ఫైండ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. అంటే రెండింటిని కాన్స్టెంట్గా ఉంచడం, థర్డ్ దానికి డెరివేటివ్ ఫైండ్ చేయడం. అలాగన్నా యూవీ డబల్ యూవీ ఫస్ట్ రెండు తీసుకుని ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ, థర్డ్ దాని తినక డెరివేటివ్ ఎక్స్ కదా, ఎక్స్ మై ఎక్స్కే డెరివేటివ్ ఫైండ్ చేస్తుంది వన్ కదా ఎలాగోను. సో కాబట్టి వన్ అంతే, మైనస్ త్రీకి డెరివేటివ్ జీరో. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అవి కాన్స్టెంట్గా ఉంచి ఎక్స్ మైనస్ వన్ డెరివేటివ్ ఫైండ్ చేస్తుంది, అది కూడా అంతే వన్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అవి రెండు కాన్స్టెంట్గా ఉంచి ఎక్స్ మైనస్ టూ డెరివేటివ్ వన్, అది కూడా వన్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ లెవెన్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఎఫ్ డాష్ సి ఫైండ్ చేయాలి, దట్ ఈస్ ఈక్వల్ టు జీరో చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమో త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ లెవెన్ వచ్చింది, ఎఫ్ డాష్ సి ఏమవుతుంది త్రీ సి స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ సి ప్లస్ లెవెన్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో చేయాలి. ఇప్పుడు రూట్స్ ఫైండ్ చేస్తాం, ఫైండ్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ ఆర్ మైనస్ వన్ బై రూట్ త్రీ వచ్చింది. అంటే టూ ప్లస్ వన్ బై రూట్ త్రీ ఒకటి, టూ మైనస్ వన్ బై రూట్ త్రీ ఒకటి. సో దట్ బిలాంగ్స్ టు ఓపెన్ వన్ త్రీ, దేర్ ఫార్ దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ సి ఇన్ వన్ కామా త్రీ సజ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ అన్ని కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మనం వెరిఫై చేయడం కా, ఇక్కడ చూసుకోవాల్సింది అంటే ముందర దీన్ని ఎఫ్ డాష్ ఎక్స్ ఫైన్ చేయాలి, ఫైన్ చేసి అప్పుడు ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో చేయాలి, చేసాక అప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసారు అంత ఫంక్షన్ ఇచ్చారు, తర్వాత కంటిన్యూస్ అని ఇచ్చారు, డిరైవబుల్ అని ఇచ్చారు, ఇచ్చేసాక ఇప్పుడు మనం ఫైన్ చేయాల్సింది ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ జీరో చేయడం, ఆ రూట్స్ ఫైన్ చేయాలి, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ verify the conditions of the Lagrange's mean value theorem for the function x square minus 1 on 2 comma 3 closed interval 2 comma 3. ఇప్పుడు Lagrange's theorem చూద్దాం ఒకసారి, మళ్ళీ అది కూడా చూస్తే తెలుసు, అది కూడా చెప్పాను. Lagrange's mean value theorem. If a function f is defined over closed AB is such that f is continuous over closed AB, f is differentiable over open AB, then there exists a point C belongs to open AB such that f dash C is equal to FB minus FA by B minus A. ఇక్కడ f dash C మారింది, ఇందాక f dash C is equal to 0 కదా, ఇక్కడ f dash C is equal to FB minus FA by B minus A, అది Lagrange's theorem. ఇప్పుడు అది వెరిఫై చేద్దాం ఈ ప్రాబ్లం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ డిఫైన్డ్ ఓవర్ క్లోజ్ టూ త్రీ. దిస్ బీయింగ్ ఏ పాలినోమియల్ ఇన్ ఎక్స్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ టూ త్రీ అండ్ డిఫరెన్షియబుల్ ఓవర్ ఓపెన్ టూ త్రీ. సో బై Lagrange's మీన్ వాల్యూ థీరం దేర్ ఎగ్జిస్ట్ ఎ పాయింట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ టూ త్రీ సజ్ దట్ ఎలా ఉండాలంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ త్రీ మైనస్ ఎఫ్ టూ, ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ కదా, అంటే ఎఫ్ త్రీ మైనస్ ఎఫ్ టూ బై త్రీ మైనస్ టూ. అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఫైన్ చేద్దాం, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ టూ ఎక్స్ కదా, ఎఫ్ డాష్ సి ఫైన్ చేద్దాం టూ సి, ఎఫ్ డాష్ సి ఈజ్ టూ సి, ఎఫ్ త్రీ ఏమో ఎయిట్, ఎఫ్ టూ ఏమో త్రీ. సో దేర్ ఫోర్ టూ సి ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ త్రీ, అంటే ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ కదా, అంటే ఎఫ్ త్రీ మైనస్ ఎఫ్ టూ బై బి మైనస్ ఏ, అది చేయాలి. అంటే 3 మైనస్ టూ వన్, మీదనేమో 8 మైనస్ త్రీ అంటే 5, 5 బై వన్ అంటే 5, విచ్ ఎంప్లైజ్ దట్ అంటే 2 సి ఈజ్ ఈక్వల్ టు 5, విచ్ ఎంప్లైజ్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు 5 బై టూ దట్ బిలాంగ్స్ టు, అంటే 5 బై టూ అంటే ఎంత అప్రాక్సిమేట్గా 2.5 కదా. సో 2 3 మధ్యలో కదా ఉంది, ఎంత
టూకి త్రీకి మధ్యలో కదా ఉంది 2.5. సో కాబట్టి ఇది లాగ్రాంజ్ స్థిరం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇది ఎలా ఉండాలి. ఆ ఎఫ్ డాష్ అనేది ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ బై బి మైనస్ ఏ అది. సో కాబట్టి అందుకు బి అంటే 3, ఏ అంటే 2. సో ఎఫ్ 3 ఫైన్ చేయాలి, ఎఫ్ 2 ఫైన్ చేయాలి. ఎఫ్ 3 అంటే 3² - 1 కదా, అంటే 9 - 1 - 8. నెక్స్ట్ ఎఫ్ఏ అంటే ఎఫ్ 2, ఎఫ్ 2 అంటే 2² - 1 అంటే 4 - 1 - 3. సో ఎఫ్ 2 ఈజ్ 3. ఇప్పుడు దేర్ఫర్ 2c = ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ బై బి మైనస్ సి అంటే 8 - 3 బై బి మైనస్ ఏ అంటే 3 - 2 - 1. సో ఈ రకంగా చేస్తాం, ఈ రకంగా చేయాలి. ఇది లాగ్రాంజ్ ఇది. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.